अम्मा अंजलि जातक में वो ये आदेंद के पड़ो अंजलि की पहली संबंधन चोड़ारण करना అమ్మ ఎందుకో అర్జెంట్ గా రమ్మంది గుడ్ ఇంకే బయలుదేరు వెళ్ళి మన పెళ్లి విషయం మాట్లాడు ష్యూర్ బై ది వే బిజినెస్ టూర్ మీద డాడీ నేను రేపు అమెరికా వెళ్తున్నాం మార్నింగ్ 3 కి ఫ్లైట్ అది చెప్తావనే వచ్చాను 15 డేస్ టూర్ రిటర్న్ వచ్చాక డాడీ మీ వాళ్ళతో మాట్లాడతానన్నారు ఈ లోపు వాళ్ళని ప్రిపేర్ చేయి ఓకేనా డన్ డన్ సరే నేను ఇక్కడ బయలుదేరుతాను జాగ్రత్తగా వెళ్ళు I miss you. I miss you too. No, Jagrata. Pada. Mandaram, ee chair ela unde? Pelli choopulu meek kaadu, mee ammai gariki. Mundu ammai garini ready cheyandi. Anduke vachane. Priyani ready cheyamani Anjali tho cheppu po. Anjalna. ఏంటమ్మా ఈ విడ్డూరం నిన్నటిదాకా నష్టజాతకురాలను తిట్టిపోసి ఇప్పుడు ఏకంగా మీ కూతుర్ని పెళ్లి చూపులకు రెడీ చేయమంటున్నారు అంజలి జాతకం ఎలాంటిదో ఎంత గొప్పదో నీకు తెలీదా నాకు తెలీదా దాని చేతో రెడీ చేస్తే ప్రియ జాతకం వల్ల కలిగే దోషాలన్నీ పోయి దాని దాంపత్య జీవితం కళకళలాడిపోతుంది అందుకే ప్లేటు ఇటు మార్చాను మీది సామాన్యమైన బుర్ర కాదమ్మా అవును ప్రియమ్మకి పెళ్ళై కాపురానికి వెళ్ళాక గుమ్మంలో కుడికాలు పెట్టాలి కదా అది అంజలితో పెట్టిస్తారా గుమ్మం దాకా ఏం కర్మ అవసరం అనుకుంటే శోభనం గది బయట దాకా అంజలి చేత తంత్రం నడిపిస్తాను నాకు నా కూతురు సంతోషం ముఖ్యం దాని భవిష్యత్తు ముఖ్యం దానికి ప్రియమ్మగారు ఒప్పుకోవాలి కదా ఒప్పించాలి రా What nonsense! నా పెళ్లి మీరే నాశనం చేయాలనుకుంటున్నారా? అయ్యయ్యో, అయ్యే మాటలు తల్లి. మరి లేకపోతే ఏంటి? నన్ను రెడీ చేయమని దాని పంపిస్తారా? ఈ అదృష్ట దేవతను రెడీ చేసేది ఆ దరిద్ర దేవతన. దరిద్రాన్ని ఎక్కువ తిట్టకమ్మా, మీ అమ్మగారు బాధపడతారు. అది కాదమ్మా. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినప్పుడు దిష్టి తీస్తారు కదా, అలా అన్నమాట. మన ఇంటికి అదే కదా దిష్టి బొమ్మ, అందుకే రెడీ చేయమంటున్నాను. నా వల్ల కాదమ్మా అది చెయ్యేస్తేనే నాకు కంపరం పుడుతుంది ప్రియమ్మ మీ అమ్మ చాలా ముందు చూపుతో మాట్లాడుతుంది అర్థం చేసుకోమ్మా కాదనుకు తల్లి సరే నా బంగారమే ఇక్కడే ఉండు దాన్ని పంపిస్తారు పద పద అంజలి అంజలి వస్తున్నాను పెద్దమ్మ ఇంకా వంటింట్లో ఏం చేస్తున్నావే అవతల అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది ప్రియన్ రెడీ చేయిపో పెద్దమ్మా నేను ప్రియక్కిని రెడీ చేయాలా ఏ చేయవా అంత పనికిరందా నా కూతురు అయ్యో అది కాదు పెద్దమ్మా నా హస్తవాసి అంత మంచిది కాదు కదా నష్ట జాతకురాల్ని నా వల్ల ప్రియక్కికి ఏదైనా నష్టం జరిగితే అది నాకు తెలియక నిన్ను రెడీ చేయమంటున్నానా దేవుడా అక్కకి మంచి జరగాలని దన్నం పెట్టుకొని ప్రియన్ రెడీ చేయి పో ఏంటి నిన్నటిదాకా నాన్న మాటలు అన్నారు ఇప్పుడేమో ప్రియాకి పెళ్లి చూపులైతే అంజలి చేత రెడీ చేస్తున్నారు ఏంటి కథ ఏం లేదు నాన్న ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అంజలి ఈశ్రోమని ఓ మూల కూర్చుంటే ఎలా ఈ శుభం కాస్త అశుభంగా మారుతుంది బాబు అదే కాక ఇలాంటి మంగళప్రదమైన పనులు చేస్తే దాని దోషం కాస్తైనా తగ్గి దానికి ఏదో ఒక విధంగా పెళ్ళవుతుంది ఇది నమ్మశక్యంగా లేకపోయినా వినడానికి మాత్రం చాలా బాగుంది సరే అంజలికి శుభం జరుగుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను కానివ్వండి హలో ఆ చెప్పరా ఏవి ఆ పేపర్స్ అవి ఎక్కడో పెట్టానరా అవునా సరే పంపిస్తాను నువ్వు వెళ్ళి త్వరగా రెడీ చేయి వెళ్ళు
శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన అది చూస్తున్నది నువ్వేమి చేసిన పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం ఇవి జాతక చక్రాల్లో ఉన్నాయే అంజలి ప్రియా ఏంటిది అమ్మని అడిగితే అంజలికి అసలు జాతకమే రాయించలేదండి కానీ ఇక్కడేమో రెండు జాతకాలు ఉన్నాయి రాత్రి 11 గంటలకు పదకొండు 20 నిమిషాలకు ప్రియా పుట్టిన తర్వాత దాదాపు 15 నిమిషాల తర్వాత అంజలి పుట్టింది అదేంటి అంజలి కంటే ముందు ప్రియ పుట్టింది కదా మరి జాతకంలో అంజలి ముందే పుట్టినట్టుందంటే అలా చూస్తే అంజలిది అద్భుత జాతకం ప్రియది దురదృష్ట జాతకం అయి ఉండాలి అంటే జాతకాలు మార్చారా మారిస్తే ఎవరు మార్చారు ఎందుకు మార్చారు అసలు ఏమై ఉంటుంది అంజలి జాతకమా ఏ మీ దగ్గర లేదా ఏ అదెందుకు ఇప్పుడు మరి మీ పద్ధతిలో కాకుండా కాస్త మెల్లగా అడగండి ఏంటో మెల్లగా అడిగేది వాడు చేసింది ఏం చిన్న తప్ప బొచ్చగించి అడగడానికి ఇదిగో మధ్యలో కలగ చేసుకున్నా అంటే జాగ్రత్త బొచ్చగించాలంటే బొచ్చగించాలి ఏంటమ్మా ఏం జరిగింది ఇంట్లోకి వస్తావా ఇక్కడే చెప్పి చావాలా ఏమైందన్నా ఏం జరిగింది ఎందుకింద అర్జెంటుగా రమ్మన్నారు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నీకు తెలీదా చూడు వెదరు పింజరు వెదరు చూడు ఏంటి నాన్న చూడమే చూడు అయ్య దూరంగా ఉన్నాడు వాడికేం తెలుసు అని ధైర్యం ఏంటైది ఏంటైదంతా మమ్మల్ని మామూలుగా బతకనేవా అయ్యో నాన్న అమ్మాయిలు ఎవరో నాకు తెలీదు ఇప్పటివరకు అసలు చూడలేదు ఆహా అలాగా పోనీ ఈ పక్కన ఉన్నవాడు ఎవడో తెలుసా ఆడు కూడా తెలీదా సిటీలో ఉద్యోగం చేస్తే వెలబెడుతున్నావు అంటే ప్రయోజకం ఏమనుకున్నాను ఇలా తయారయ్యేమేంట్రా వాడు సిటీ వెళ్ళడానికి వీల్లేదు ఈ బ్యాగ్ ఇంట్లో తగలెట్టు నాన్న మీరు అపార్థం చేసుకుంటున్నారు ఆ ఫోటోలు నిజం కాదు ఓహో ఇది ఇంకో పాయింటా అసలు ఈ ఫోటోలు నిజం కావా అందులో ఉన్న నువ్వు నిజం కదా అసలు అమ్మాయిలే నిజం కదా నాన్న అవన్నీ నేను ఒక్క అమ్మాయితో దిగిన ఫోటోలు ఎవరో అమ్మాయి మొహాలు మార్చి మీకు పంపించారు నాన్న నేను చెప్పేది నిజం ఆ అమ్మాయి పేరు హాసిని నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది
ఈ విషయం మీకు చెప్దాం అనుకునే లోపు ఎవరు ఈ ఫోటోలు మీకు పంపించారు? నోరు మీరా, తప్పు చేసింది కాక దానికి ప్రేమనే ఒక పేరా? నాన్న, నేను చెప్పేది నిజం. అమ్మ, నువ్వైనా చెప్పమ్మా. ఏంటి అది చెప్పేది? నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను నిజం చెప్తున్నాను. అసలు ఆ విషయం చెప్పడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. నిజం చెప్పేవాడు ఎప్పుడు ధైర్యంగా ముందుగా వాడే చెప్తాడరా, నీలాగా పట్టుబట్ట కాదు. దేవుడా, నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలి, ఏం చేసి నమ్మించాలి? నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. బాగుందా అని అడగక్కర్లా, అందం అంటే ఇదేనా అనేలా ఉంది. అదేంటమ్మా, మన అమ్మాయి అందాన్నే కదా పొగిడింది. పొగిడింది మన అమ్మాయినే అయినా పొగడతా, దీన్ని రెడీ చేసిన అంజలి అకౌంట్లోకి వెళ్తుంది. పర్లేదు, అంజలి నా కూతుర్లో దాగున్న అందాన్ని బానే బయటికి తీసింది. నా బంగారు తల్లి వచ్చేసినట్టున్నారు, నువ్వు త్వరగా రెడీ అయ్యరమ్మా. పదవే పద. నమస్తే మినిస్టర్ గారు. నమస్కారం. నమస్తే బాబు. రండి మినిస్టర్ గారు. అయ్యో, ఇంకా మినిస్టర్ ఏంటండి, బావగారు అనండి. రండి పదండి. రండి బావగారు, రండి. మా అమ్మగారు. నమస్తే. నమస్కారం అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నా భార్య భద్రావతి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి బావ గారు. మీరు అమ్మా కూర్చోండి. ఏమనుకోకుండా వదినా, మా ఇల్లు కాస్త చిన్నది. మరేం పర్వాలేదమ్మా, దేవాలయం కూడా చిన్నగానే ఉంటుంది, కానీ అమ్మవారు ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కూడా మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఉంది. వదిన గారు, మీరేమీ అనుకోనంటే మళ్ళీ అరగంటలో రావు కాలు వచ్చేస్తుంది, ఈ లోపల మా అబ్బాయికి మీ అమ్మాయిని చూపించేస్తే మంచిది. ఏం పిండి గారు, మీరేమంటారు? లక్షణమైన మాట అన్నారు, ఇక నేనేమంటాను? భద్రావతి, అమ్మాయిని తీసుకురా. అలాగే అత్తయ్య. పదవే పదండమ్మా. ఇంకా ఏమిటి సంగతులు బావ గారు, మీ పనులు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమ్మా రెడీనా? నేను రెడీనే. నన్ను చూడ్డానికి వాళ్ళు రెడీనా? నన్ను తట్టుకోగలరా వాళ్ళు? ఆ విషయం నువ్వు అక్కడికి వెళ్ళాకదమ్మా తెలిసేది. అమ్మాయి మాటలకు అర్థం తన అందాన్ని చూసి తట్టుకోగలరా అని. సరే సరే, నువ్వు రా అమ్మా. అమ్మా, ఇక్కడ తుమ్ములతో మొదలైందంటే అక్కడ తుఫానే, ఇంకా ఏం చేద్దాం? నువ్వు ఏంటమ్మా ఇది, కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఏంటి, నేనేమైనా కావాలని తుమ్మానా? అయినా ఇలాంటి తుమ్ములు నన్నేం చేస్తాయి? నా జాతకం ఇలాంటి వాటికి భయపడదు. సునామీ వస్తే సముద్రానికేం కాదమ్మా, భూమే బెంబేలెత్తిపోద్ది. సరే సరే, అయిందేదో అయింది, నువ్వు కాసేపు కూర్చో. నువ్వు పదవే. అమ్మా అమ్మా అమ్మా, అదేంటమ్మా అలా వచ్చేసారు? ప్రియమని తీసుకురారా? ముందు అంజలి చేత వాళ్ళకి టీ ఇప్పిద్దాం. అంజలి చేతనా? మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు తుమ్మింది కదా, ఏం జరుగుతుందో ఏంటో అంజలి చేయి మంచిది కదా, అందుకే ముందు దాన్ని పంపి తర్వాత ప్రియను పంపిస్తే గ్రహాలు శాంతిస్తాయి అంతేగా. ఎక్కడ బావగారు, ఖాళీనే ఉండదు. అప్పటికి అతి కష్టం మీద 3 రోజులున్నా
ఇంకో రెండు రోజుల్లో సిటీకి వెళ్ళిపోవాలి. అబ్బో రాజకీయాలంటే అంతే, కుర్చీ ఖాళీగా ఉంటే వేరే వాళ్ళు కుర్చీనే లాగేస్తారు. అలా చూస్తున్నారు. ఎరా అమ్మాయి ఎలా ఉంది? మీ సెలెక్షన్ కదా నాన్న, బాగుండకుండా ఎలా ఉంటుంది? బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసింది కాబట్టి ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందామా? అలాగే అన్నయ్య గారు, ముందు అమ్మాయిని చూడండి. ఇంకా చూడటం ఏంటి వదిన గారు, చూసేశాం కదా. అదేంటి, వీళ్ళకి నా కూతురు అంత నచ్చేసిందా? ఎప్పుడో ఎక్కడో చూసి అదే చాలనుకుంటున్నారేంటి? ఏంటో కావచ్చు కానీ. ఇంకా కానీ అర్థనాలు ఏంటమ్మా? మా అబ్బాయి మీకు నచ్చాడా? ఏం అత్తయ్య గారు, మీరు చెప్పండి. అదేంటి బాబు, అడగకుండానే వరాలిచ్చే దేవుణ్ణి ఎవరైనా వద్దు పొమ్మంటారా? అయిపోయింది, ఇంకేముంది? ఒక్క నిమిషం అండి, పదవి అలా ఉంచమ్మా. అప్పుడెప్పుడో చూశారు, నచ్చింది ఓకే. ఇప్పుడు కూడా చూస్తారే అంటే మాకు తృప్తిగా ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు బావ గారు? అంజలికి ఈ సంబంధం ఏమాత్రం నచ్చలేదు. ఆ మాట మీరు కాదు, అంజలిని చెప్పమానండి, అప్పుడు వెళ్ళిపోతా. చెప్తే అర్థం కాదా మీకు? ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. జరుగుతుంది.